ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకొని జాతీయ పరాక్రమ దినోత్సవాన్ని తూర్పు గోదావరి జిల్లా అనుపత్తి మండలం మహేంద్రవాడ ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కే నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నేతాజీ చిత్రపటానికి ఉపాధ్యాయులు విద్యార్థులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। అనంతరం ప్రధాన ఉపాధ్యాయులు నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ జై హింద్ నినాద సృష్టికర్త నేతాజీ స్వాతంత్రోద్యమంలో చూపిన త్యాగాన్ని సాహసాన్ని పోరాట పటిమను నేటి తరానికి తెలియజేస్తూ ఆయన జయంతిని జాతీయ పరాక్రమ దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు। నేతాజీ జాతీయోద్యమంలో దేశానికి చేసిన నిస్వార్థ సేవలను ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు వివరించారు। ఈ కార్యక్రమంలో గాయత్రీదేవి నిర్మల వీరరాఘవరెడ్డి ఈశ్వరరెడ్డి గోవిందరాజులు ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। జాతీయ పరాక్రమ దినోత్సవంగా జరుపుకుంటున్నాం। ఇక్కడి నుంచి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా జాతీయ పరాక్రమ దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది। ఈ సుభాష్ చంద్రబోస్ గారు 1997 సంవత్సరం జనవరి 23వ తారీఖున ఒడిశాలోని కటక్ అనే ఊళ్ళో ధనిక కుటుంబంలో జన్మించారు। ఈయన జాతీయ సివిల్ సర్వీస్లో పరీక్షలు రాసి 4వ ర్యాంక్ సాధించారు। అంటే చాలా అత్యున్నత పదవి అన్నమాట సివిల్స్లో। ఇంగ్లీష్ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఇంగ్లీష్ సబ్జెక్టులో చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయి। తర్వాత 1921 సంవత్సరంలో ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసేసి స్వాతంత్ర సమరంలో పాల్గొనడానికి ఆయన ఆ ఉద్యోగం నుంచి రిజైన్ చేసేసి గాంధీ గారు వీళ్ళందరూ అందరితో సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్రాన్ని సాధించవచ్చని చెప్పి ఈయన స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు। తర్వాత ఈయన అనుకోకుండా ఒక విమాన యాక్సిడెంట్లో చనిపోయారు। ఈయన ప్రమాదం ఇప్పటికీ కూడా మిస్టరీగానే మిగిలింది। ఆయన ఎలా చనిపోయారు అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికి తెలియదు। ఈయన మట్టికి యువజన నాయకుడిగా చాలా పేరు వచ్చింది।